నిర్మాణాలు ఎంత నిజమో, తెలంగాణలో బాకరానంగల్ డ్యామ్ ఉండడం ఎంత నిజమో, రేవంత్ రెడ్డి సర్కారు రుణమాఫీ చేయడం కూడా అంతే నిజమైపోయింది. ఇది శతాబ్దపు జోక్. అంటే కొద్దిగా చేసి మొత్తం చేసినామని చెప్పి ప్రచారం చేసుకోవడం రేవంత్ సర్కార్కే చెల్లింది. ఇంత చేసినామని చెప్పడం ఓ పద్ధతి, కానీ అంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఉదరగొట్టినటువంటి ఉపన్యాసాలన్నీ, ఆ బడాయిల మాటలన్నీ ఎన్ని, ప్రతి రైతుకు వాళ్ళు నొక్కానించి చెప్పింది, ఒక్కానించి చెప్పింది, నొక్కి చెప్పింది, ఒక్కానించి చెప్పింది, ప్రతి రైతుకు ఇస్తామన్నారు. వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఉన్న రైతులకే ఎలా దిక్కులేదు. వాళ్ళు చెప్పిన ఫిగర్ ప్రకారంగానే 22 లక్షల మంది రైతులు 17,000 కోట్ల రూపాయలు, మొదలు చెప్పింది ఎంత, 40,000 కోట్లు, ఆ తర్వాత 31,000 కోట్లు, 31,000 మంచుకు మంచుగడలా కరిగిపోయినా 17,000 కోట్లకు. మీరు చెప్పిన లెక్క, రైతుల లెక్క, 44 లక్షలు అనేది 22 లక్షలకు ఎందుకు తగ్గిపోయింది? ఇవన్నీ 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేస్తామని మీరు చెప్పినటువంటిది. అయితే తెలంగాణలో సామెత ఉంటుంది, ఊకి ఎక్కువ చెప్పి తక్కువ చేసినటువంటి దానికి అంటుంటారు, బడాయిల పుచ్చడానికి దొడ్లు 7, 3 అని. దొడ్డి అనేది 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉండేటువంటి పశువులకు నిలయం దొడ్డి, అటువంటిది 7 దొడ్లు, కానీ ఉండే 7 మాత్రం 3. అంటే గొప్పలు చెప్పి పనికాడికి వచ్చేటప్పటికి ఎంతంత మాత్రమే ఉండేటువంటిది ఉదాహరించినప్పుడు ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష అది. ఏ బస్ చెప్తాడు బడాయిల పుచ్చగానికి దొడ్లు 7, 3 కథగా అంతేపంటారు. అట్లా ఈ సర్కారు చెప్పినటువంటిది ఒకటి, ఇలా చేస్తున్నటువంటిది ఒకటి. ప్రజలు ప్రతిరోజు సోషల్ మీడియాలోనే చూస్తున్నారు, మీడియా మిత్రులకు కూడా తెలిసినప్పటికి కూడా మరొకసారి వాళ్ళు ఏం మాట్లాడింది ఇంకొకసారి మీ ముందు ప్రజానీకానికి తెలియజెప్పి, వాళ్ళు మాట్లాడే మాటలే, మేమనే మాటలో మేము చేసే ఆరోపణలో కాదు. వాళ్ళు ఏం మాట్లాడినరో అదే విషయాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు దయచేసి వింటే. రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాటి నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడి పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయిందా? డిసెంబర్ 9 చెప్పింది వారే, జనవరి 6 నాడు చెప్పిన మాట. నాకు సాధ్యం అవుతుంది, నేను లెక్క చేసిన 32-33 వేల కోట్లు ఉంది. నేను బ్యాంకర్స్ తో ఆల్రెడీ నెగోషియేషన్స్ మొదలు పెట్టిన, నాకు ఇప్పుడు నేను 50 నెలలకు ఇన్స్టాల్మెంట్ల కింద డివైడ్ చేసుకుంటా, నాకు 32 వేల కోట్లు తీసుకుంటే 50 నెలలకు ఒక కారు కొనుక్కుంటే, మనం ఎట్లయితే ఒక ఇల్లు లోన్ తీసుకుంటే పెట్టుకుంటామో, ఓ 50 నెలలకు సో ఇది ఇన్స్టాల్మెంట్ చేస్తే నెలకు 600 కోట్లు వస్తుంది. ఎప్పటికల్లా అయిపోతుంది ఇది? ఒక 1 మంత్ లో, అంటే నేను ఈ అప్లికేషన్స్ అంటుంది, ఎప్పటికల్లా అయిపోతుంది ఇది? ఒక 1 మంత్ లో, అంటే నేను ఈ అప్లికేషన్స్ అంటే ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో. ఆ తదుపరి జూలై 18, ఇది మొదటి విడత మాత్రమే, 100,000 వరకు మొదటి విడతలో 100% లక్ష లోపల ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినము. 0 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. 2వ విడత 0 నుంచి 150,000 వరకు ఉన్న 100,000 మంది రైతులకు 2వ విడత 100% రుణమాఫీ చేస్తాము. 3వ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది జూలై 28 అమెరికా పోయి ఉండాల. 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా, వచ్చిన ఎంబడే
2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. అన్ని దేవుళ్ళ మీద అన్ని మాటిస్తున్నా సమయం కూడా కదా. రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. విషయము వాళ్ళు ఏం చెప్పినారో దాన్ని గుర్తు చేస్తున్నాను. అందరూ రైతులవి మొత్తం రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన మాట నిజమా కాదా? అది వాళ్ళ నోటుతోనే చెప్పినా చెప్పలేదా? మరి వాళ్ళ రాష్ట్రంలో అందరి రైతుల రుణాలు మాఫీ అయినాయా? నిన్నటికి 15 ఆగస్టు అయిపోయింది. ఇది సాధికారికంగా ప్రకటించాలి ప్రభుత్వం. మీరు ప్రకటించిన లెక్క ప్రకారంగానే 17,869 కోట్లు, మీరు ప్రకటించిన లెక్క ప్రకారంగానే 17,869 కోట్లు, మరి 31,000 కోట్లు ఏమైనట్లు? అంటే మీరు అందరికీ ఇవ్వలేదని మీ ఫిగర్సే చెప్తున్నాయి కదా. మరి మీరు అందరికీ అయినప్పుడు, రుణమాఫీ పూర్తి కానప్పుడు, రుణమాఫీ ఒక్కటే సంపూర్ణంగా కానప్పుడు, మిగిలిన హామీలు అసలే మొదలే పెట్టనప్పుడు, 6 గ్యారంటీలలో ఉండేటువంటి ఉచిత బస్సు తప్ప మిగతా హామీలు ఏవి ఇంకా మొదలే పెట్టనప్పుడు, 100 రోజుల్లో మేము వాటిని మొదలు పెడతాం పూర్తి చేస్తామని ప్రకటించినటువంటి ఏ ఒక హామీ కూడా పూర్తి చేయకుండానే ఈ 6 గ్యారంటీలు, 13 హామీలు మీరు చెప్పిన గడువు లోపల పూర్తి చేస్తే రాజీనామా చేస్తానని హరీష్రావు మాట్లాడారు. సంస్కారంతో, పద్ధతితో ప్రభుత్వం మీద బాధ్యత పెట్టి మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తూ నిర్వర్తించండి అని చెప్పినారు. మీకు గాల్ల చిట్కలేసి చేసే తీరుతాం, మాది అయిపోతుంది, ఇక చూసుకుంటూ ఉండు, నువ్వు రాజీనామా సిద్ధంగా ఇంతెంత పొడుగు అంతంత పొడుగు మాట్లాడి ఒక రుణమాఫీ చుట్టూ తిప్పి మిగతా హామీలన్నింటినీ కూడా గాలిలో కలిపి దాని మీద చర్చ లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ సర్కార్ది. అసలు సంగతి అంతే, చర్చనంతా దాని చుట్టూ తిప్పి మిగతా హామీలు అమలు కాకపోయినా వాటిని గురించి పట్టించుకునేటువంటి అవసరం లేని ఒక పరిస్థితి కల్పించవచ్చు అనేటువంటి ఒక భ్రమలలో ఉంది సర్కార్. అది సాధ్యం కాదు. అరే ఎన్ని అబద్ధాలా, ఇన్ని రకాలుగా పచ్చిగా మోసగించినట్లు రైతాంగాన్ని ఇంత మోసగించినట్లు మాట్లాడతారా? ఎంత వంచన, ఎంత మోసం ఇది? అసలు అందులో ఏమన్నా పోటీ పెట్టాల్సి వస్తే అబద్ధాలతో మోసాలతో ప్రజల్ని ఏమైనా చేయొచ్చు అనేటువంటి అంశం మీద కనుక అవార్డు ఇవ్వాల్సి వస్తే ఈ సర్కారుకు అభినవ గోబెల్స్ అనే అవార్డు ఇవ్వాల్సి వస్తుంది. అభినవ గోబెల్ సర్కార్, రేవంత్ సర్కార్. లేనిది భ్రమించి భ్రమింపజేసి కల్పించుకొని ఇది అయితే అయిపోయిందని దబాయించి మాట్లాడడం అనేటువంటిది. ఈ దీసిగారానికి ఏమైనా రాజీనామా చేయి కానీ మాట్లాడుతుంది హరీష్ రావు. పోనీ మాట్లాడే దాంట్లో భాష, పద్ధతి, మర్యాద ఏదైనా ఉండాలి కదా. నీ హామీలే పూర్తి కాకుండా అసలు ఆ మాట అడగనికనే హక్కు లేదు మొట్టమొదలు. దానికి దుర్భాషలు, సంస్కారహీనమైనటువంటి భాష. నువ్వు 7 సార్లు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో వరుసగా గెలిచినటువంటి శాసనసభ్యుడు, మంత్రిగా చేసినాడు, అశేషమైన ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుల్లో ఒకరు. మాట్లాడేటప్పుడు కనీసం పద్ధతి, సంస్కారం ఉండాలి కదా. ఇష్టమైనట్లు మాట్లాడితే ఎట్లా?
ఊడిపోతే రాజకీయాలకి దూరం. ఇంక నీ మాటలు నీవన్నీ మేము గుర్తు చేయదలుచుకోలేదు ముఖ్యమంత్రి గారు. మీరు మీ మాటలకు మీరు కట్టుబడి ఉండే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి అని చెప్తున్నాం. అది మీరు చేస్తలేరు. ఇప్పుడు ఏ రైతుకు రుణం మాఫీ అవుతుందో ఏ రైతుకు మాఫీ అవుతలేదో అనేటువంటి విషయం ప్రభుత్వం ప్రకటిస్తే అయిపోయాయి కదా. మొత్తం మీరు మొత్తానికి చేస్తున్నామంటారు, మొత్తం కాలే. మరి రోజు బ్యాంకుల చుట్టూ రైతులు ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు బ్యాంకుల దగ్గర రైతులు క్యూలో నిలబడుతున్నారు? ప్రకటిస్తుందా ప్రభుత్వం ఏ బ్యాంకుల దగ్గరికి రైతులు పోతలేరని? అయ్యా మాది అయిందా కాలేదా ఏమైందంటేనంటే బ్యాంకు వాళ్ళు 2 లక్షలు నల్లు మీరు మిత్తిలు కట్టండి మీకు మాఫీ అయిపోతాయని సర్కారు చెప్పింది. పోయా మేము మిత్తి కడతాం మా 2 లక్షలు మాఫీ అవుతుంది అంటేనంటే మేము మిత్తి కట్టించుకోము ఇప్పుడు అని చెప్పి బ్యాంకులు పంపిస్తున్నాయి. ప్రతి బ్యాంకు దగ్గర రోజు ఉన్నటువంటిదే ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బ్యాంకు దగ్గర ప్రతిరోజు రైతులు పోయి బారులు తీరి నిలబడి విలపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సంఖ్య 70 లక్షల పైచిలకు. నేను గతంలో కూడా చెప్పిన ఇది అందరూ అంగీకరించేదే, కాకపోతే సర్కారు ఆ లెక్కలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తోంది. బ్యాంకులలో రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షలు. 60 లక్షల మంది రైతులు తీసుకున్న బ్యాంకులలో రుణాలు. సర్కారు ఏం చెప్తుంది? 44 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు అన్నారు. ఓకే మీ లెక్కనే అనుకుందాం కొద్దిసేపటికి. మరి మీ 44 లక్షల రైతులకు మీరు ఇచ్చే రుణమాఫీ ఇడవలేదే మీరు? మీరు విడుదల చేసిన లెక్కల ప్రకారంగా, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఫిగర్స్ ప్రకారంగా 22 లక్షల మంది రైతులే మొత్తం ఇప్పటిదాకా రుణమాఫీ పొందినటువంటి వాళ్ళు. దాని డబ్బు 17,700 కోట్లు. ఇంతే కదా. ఈ అసలు కంటే కొసరి ఎక్కువ అన్నట్లు అడ్వర్టైజ్మెంట్లకే 300 కోట్లు మొదలుపెట్టినాడు. లక్షలోపు రుణమాఫీకి మొదలుపెట్టినాడు. 2 లక్షల రుణమాఫీ అయిపోయినట్లే అదే రోజు అయిపోతున్నట్లు ప్రకటనలు. అది రెండోసారి రెండో విడత చేసినప్పుడు ప్రకటనలు, మొదటిసారి ప్రకటనలు అన్నీ వెరసి 300 కోట్ల పైచిలకు కేవలం అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు పెట్టింది సర్కార్. ఇప్పుడు అదే మేము మా హయాంలో చేసినటువంటి రుణమాఫీలో కేసీఆర్ సర్కార్లో 29,000 కోట్ల రూపాయలు చేసినాం. 29,000 కోట్ల రూపాయలు చేసినాం. ఆ రోజు 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినాం. రైతులు అప్పు చేయొద్దని ఇచ్చినాం మేము. మీరే పుణ్యం కట్టుకున్నారు. కేసీఆర్ ఇస్తే 10,000 ఇస్తాడు, ఈయంత జర ఆగండి మేము వచ్చినాక 15,000 ఇస్తామని ఆశ పెట్టి రైతు బంధు. రైతులే కాదు, రైతు కూలీలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తామని ఇంతింత పొడుగు మాట్లాడి మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇస్తే అవన్నీ 15,000 కోట్లు అవుతాయి ఒక రైతు బంధుకే. రైతు భరోసా, మీరు పేరు మార్చిన రైతు భరోసాకు మీరు ఇచ్చి ఉంటే 15,000 కోట్లు కావాలి మీరు ప్రకటించిన వివరాల ప్రకారం అయితే. అది ఎగ్గొట్టి ఇప్పుడు 17,000 కోట్లు ఇచ్చి మొత్తం ఘనత సాధించినాం అనేటువంటి విధంగా ఇలా మీరు మోసం చేసి మాట్లాడుతున్నారు. ఉపాధి హామీ కూలీలను వెనుపోటు పొడిచింది, రైతులను వెనుపోటు పొడిచింది, ఆసరా పెన్షన్దారులను వెనుపోటు పొడిచింది సర్కార్. నిరుద్యోగ యువకుల్ని మోసపుచ్చి వాళ్ళ ఓట్లు లాక్కొని వాళ్ళను వెనుపోటు పొడిచింది, నిరుద్యోగ వృత్తి చెప్పి వాళ్లకు వెనుపోటు పొడిచింది. ఆఖరికి గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేవు, పాఠశాలల్లో వంటలు చేసేటువంటి వంటల వాళ్లకు జీతాలు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ శాఖల ద్వారా పనిచేసి ప్రజలకు సేవలు అందించేటువంటి ఆయా వర్కర్లకు అందరికీ ఎవరికీ కూడా సకాలంలో వేతనాలు లేవు, అసలు చాలా కాలంగా కొందరికి వేతనాలు లేవు. ఇది మీ అభ్యున్నతి, మీ పురోగతి. మహిళలు 2,500 గతే లేదు. ఇక విద్యార్థులకు చెప్పినటువంటి 10 నుంచి పీజీ దాకా పిహెచ్డీ దాకా చేస్తే 10,000 నుంచి 1,00,000 దాకా అని చెప్పినటువంటిది అంత అభాసు పాలయ్యేటువంటి మాటలు మీరు మాట్లాడింది. మిమ్మల్ని మీరు అభాసు చేసుకునేటువంటి మాటలే. కాబట్టి మీరు మాట తప్పి మీరు అమలు చేయకుండా చెప్పినటువంటి విషయాల మీద కట్టుబడి ఉండకుండా, చెప్పిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మాట మీద నిలబడి హరీష్ రావు రాజీనామా చేయాలని కోరడం, ఇక అది ఏమనాలో అర్థమవుతలేదు మాకు.
మీ స్థాయి భాష మీ భాష మాకు రాదు, మాకు అలవాళ్ళే. దురదృష్టం ఏంటంటే వాళ్ళ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు గౌరవ ఎల్ఓపి ఇన్ పార్లమెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ చక్కగా మాట్లాడతాడు, వినయంగా మాట్లాడతాడు, విజ్ఞానంతో మాట్లాడుతుండు, ఈ మధ్యకాలంలో సమాచారంతో మాట్లాడుతుండు, నిజాయితీకి ధర్మానికి కట్టుబడి ఉన్నాం మేమని మాట్లాడుతుండ్రు, పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మాటిమాటికి ఎప్పుడుగా దాన్ని జేబుల్లో పెట్టుకునే తిరుగుతుండ్రు, ఎక్కడ కావాలంటే అక్కడ దానే చూపిస్తుండ్రు. మేము తప్పు చెప్పము, అబద్ధం చెప్పము, నిజాయితీగా కట్టుబడి ఉంటాం. మమ్మల్ని ఎవరైనా దుర్భాషలు ఆడినా మేము క్షమాపణ కోరం, అది వాళ్ళ విఘ్నత వదిలిపెడతాం. మీరు ఎంత అవమానించినా మేము సహిస్తాం, కానీ మిమ్మల్ని క్షమాపణ కూడా కోరం. ఇంత ఉదాత్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి అదే పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడి ముఖ్యమంత్రి ఏమో దానికి రివర్స్ మాట్లాడుతుండ్రు, ఎదుటి వాళ్ళని అవమానించడం, వయస్సు అనుభవం తారతమ్యం లేకుండా కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం, ఇక మిగతా వాళ్ళ గురించి ఆయనకు లెక్కనే లేదు. నాకు ఒక విషయం అర్థమైతే లేదు, రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి విషయాలు నాకు అర్థమైతే లేవా అని. ఎందుకంటే ఈయన మాట్లాడే తెలుగు రాహుల్ గాంధీ గారికి రాదు, అది ఆయనదేం తప్పు కాదు. మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి స్వచ్ఛమైన హిందీ, స్వచ్ఛమైన ఇంగ్లీష్ ఈయనకు వస్తున్నట్టు లేదు, అది సంగతి. వచ్చుంటే కనీసం అర్థం చేసుకునేది ఆయన ఏం మాట్లాడుతుండో పార్లమెంట్లో బయట, దాన్ని బట్టైనా తనను తాను తన ప్రభుత్వం కొంత మాడిఫై చేసుకొని ప్రజలకు ఇచ్చిన మాటల మేరకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతుంది, సెల్ఫ్ రెస్ట్రెంట్ కొంత ఉండాలి, అది ఎక్కడ కూడా కనిపించదు. కేంద్రంలో మనం రెండు చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ రెండు పరిస్థితుల్ని, ఏకసారూప్యత ఉన్న పరిస్థితులు, పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు అంతే. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కానీ వీళ్ళిద్దరి వైఖరి ఒకటే. కేంద్రంలో ఉండేటువంటి విపక్ష పార్టీలు అడిగినటువంటి ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా గట్టిగా మాట్లాడితే నెహ్రూ ఇట్లా, ఇందిరాగాంధీ ఇట్లా, వాళ్ళ కాలంలో ఇట్లా, వీళ్ళ కాలంలో ఇట్లా అని చెప్పి 70 ఏళ్ల చరిత్రను చదువుతారు. ఇక్కడ రాష్ట్రంలో మనం ఏమైనా గట్టిగా మాట్లాడితే గత 10 ఏళ్ల కాలం అంతా కూడా 100 ఏళ్ల విధ్వంసం అని చెప్పి మాట్లాడుతుంది. మీరు ఏం హామీలు ఇచ్చినారో ఆ హామీల సంగతి ఏడవండి, ఇది రోజు ప్రజలు అడుగుతున్నది, ప్రతిపక్షాలు అడుగుతున్నది. దీని మీద మాట్లాడరే, దీని మీద ఎందుకు మాట్లాడరు, అవి చెప్పరే, అవి చెప్పమంటానంటే మంత్రులు కానీ వాళ్ళ శాసనసభ్యులు కానీ మందిని తిట్టించే పని చేస్తారు. తిట్టుకోవడానికేనా ఉన్నది, విషయాన్ని విషయంగా చర్చించి ప్రజలను ఒప్పించేటువంటి దమ్ము ఉండాలి కదా మీకు. మేము మాట్లాడినా ఈ మాటలోగా ఇది అమలు, దాని కట్టుబడి మాట్లాడి, దాని కట్టుబడి చర్చ చేయండి, చేస్తుండ్రా లేదు. అది ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ప్రపంచ బ్యాంకు అధికారులతో కూడా పోయి కలిసి మాట్లాడడానికి వస్తుంది, మరి ఇక్కడ ఉండే బ్యాంకులతో మాట్లాడి ఉన్న లిస్ట్ ఏది, ఉన్నదేంది, లేనిదేంది, ఈ గాయంత చెప్పనికి రాదా, అది పెద్ద బరువు అయిపోయినా. ఇవాళ ఎంత ప్యాథటిక్ కండిషన్ అంటే, ఒకటి పునాసల కాలం అయిపోయింది, పునాసలు పంటలే చేతికి వచ్చేటువంటి టైం దగ్గరికి వస్తూ ఉంది, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి మొక్కలు కానీ ఇతర పంటలు కానీ. సెప్టెంబర్ అక్టోబర్లో మొక్కలు కానీ పత్తి కానీ అటు పిమ్మట జొన్న కానీ ఆమ్దాలు కానీ ఇతర పంటలు కానీ హార్వెస్టింగ్కి స్టార్ట్ అవుతాయి. వరి దాదాపు రాష్ట్రంలో వేయాల్సినటువంటిది 90% ఇప్పటికే అయిపోయింది. ఇక వానాకాలం సీజనే అయిపోయింది, ఇక నీ రైతు బంధు ఎక్కడుందా బాబు, సిగ్గనిపించదా అని. మీరు చెప్పిన మాట ఏంది, 15 జూలై లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, ఎక్కడపై ఉంది కమిటీ, ఎక్కడపై? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్యాబినెట్ సబ్ కమిటీకే దిక్కు లేదు, ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడపై, క్యాబినెట్లో చర్చ ఎక్కడపై, శాసనసభలో చర్చిస్తామంటే శాసనసభ అయిపోయి నువ్వు అమెరికా పోయేస్తీవి, టూర్ చేసుకొని వస్తేవి, రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు మీద మాత్రం మీకు సమయం దొరకలే మాట్లాడడానికే కానీ, దాన్ని పరిష్కారం చేయడానికి కానీ, దానికి నిధులు సమకూర్చడానికి కానీ, మాట నిలబెట్టుకోవడానికి కానీ మీకు సమయం దొరకలే, అసలు సమయం దొరకలే, మీరు చాలా బిజీగా ఉన్నారు. చివరికి ఇప్పుడు నీళ్ళు ఒడిసి పెట్టుకుంటే కనీసం వానకాలం అందకపోతే అందకపోయి యాసంగికైనా దక్కుతాయేమో, యాసంగి పంటలకైనా పనికి వస్తాయేమో అని
కృష్ణా బేసిన్లో ఉండేటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా. నేను పోయినసారి ప్రశ్నలు కూడా చెప్పిన ఈ మాట, అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయి, ఇంపౌండింగ్ కంప్లీట్ అయిపోయి, సర్ప్లస్ అయిపోయి సముద్రానికి నీళ్ళు పోతూ ఉన్నాయి ఈరోజు. ఇలా పాలమూరు జిల్లాలో దాదాపు 70% చెరువులు కుంటలన్నీ కూడా ఒట్టిపోయి ఉన్నాయి. వాగులు వంకలు డ్రై అయి ఉన్నాయి, ఇసుక తేలి ఉన్నాయి. ఇప్పుడు పోయినసారి ఆసంగిలో నీళ్ళు అందలేనంటే వానాలు సరిగా పడలేని ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది. వానలు కూడా ఏ మోతాదు పడ్డాయో, వర్షపాతము నెలల వారీగా రికార్డ్ చేసి సంవత్సరం మొత్తం ఎంత పడిందో కూడా మేము చూపించినాం, అది కారణం కాదు అని. సరే మీరు నమ్మించే ప్రయత్నం చేసినారు, యాసంగి పంటలు ఎండిపోయినాయంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి, పోయిన వానకాలం అనుకున్నన్ని వానలు పడలే అని చెప్తారు. మరి ఈసారి ఈ వానకాలం అనుకున్న దానికంటే 2 రెట్లు అదనంగా వచ్చినాయి కదా నీళ్ళు అనుకున్న సమయంలో. పొంగి పొర్లుతూ ఉంది కదా కృష్ణ, అది అట్లుండగా మళ్ళా తుంగభద్ర డ్యాంకు సంబంధించినటువంటి చిన్న సాంకేతిక పొరపాటు వల్ల ఒక షట్టర్ పోయి మొత్తం నీళ్ళు వస్తూనే ఉన్నాయి, 60 TMC ఖాళీ అవుతున్నాయి దాంట్లో. ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చి పెట్టుకోనికే మీకు దిక్కు లేదు. కట్టిన రిజర్వాయర్లను నింపుకునేటువంటి సోగి లేదు. 8 నెలల నుంచి తట్టెడు మట్టి తీయలే, చిన్న పని చేయలే. పాలమూరు రంగారెడ్డిలో ఒక 3 రిజర్వాయర్స్ వరకు కొద్దిపాటి పనులు చేసి ఉంటే ఇవాళ 3 రిజర్వాయర్లు వెరసి 27 నుంచి 28 TMC నీళ్ళని నింపుకునే అవకాశం ఉండే. ఒక్క చుక్కను కూడా మీరు లిఫ్ట్ చేస్తలేరు. సముద్రం పాలవుతున్నాయి నీళ్ళు, కానీ కృష్ణా నీళ్ళని ఓడిచిపడతలేరు ఉమ్మడి పాలమూరు జిల్లా అవసరాల కోసం. ఇది మీ పాలన, మీ ప్రభుత్వ తీరు, రైతాంగం పట్ల మీ వైఖరి. ఊస పెడుతున్నారు రైతులు, పట్టింపు లేదు మీకు దాని మీద. వీటి మీద మాట్లాడారు, వీటి మీద సమీక్ష లేదు. ఎందుకు చేయలే పాలమూరు రంగారెడ్డి పనులను గత 8 మాసాల నుంచి మేము అడుగుతున్నాం. మేము చేసే వరకు చేసినాం, చేసిన పనులకు సంబంధించినటువంటి రికార్డ్ అంతా ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఫిజికల్గా ఏ వర్క్ ఎంత జరిగిందో కళ్ళకు కనిపిస్తుంది ఆడపోతే. ఒక పంపు ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసి 2.5 TMC నింపి కూడా పెడితే మీ పోయిన సీజన్లోనే, పోయిన సెప్టెంబర్ 16కు, 11 నెలల క్రితమే. మరి ఈ 11 నెలల కాలం, ఎన్నికల కాలం మినాయిస్తే మీ ప్రభుత్వం వచ్చిన 8 మాసాల కాలంలో మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పంపులను ఆపరేషన్లు చేస్తే నీళ్ళు ఉండేది కదా. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ కట్టించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, పాలమూరు ప్రజల కలల సౌధం, అది సంపూర్ణమై ప్రజలకు ఫలితాలు ఇవ్వడం మీకు ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉంటే తాపత్రయపడేవాళ్ళు. ప్రజలు మనోళ్ళు, ప్రభుత్వాలు మారినా పార్టీలు ఏవైనా ప్రజలు మనోళ్ళు, ప్రజలకు చేసే బాధ్యత అనేది చేద్దామన్న కడుపులో తాపత్రయం లేదు మీకు. రాజ్యం మీద, సీటు మీద ఉన్న మక్కువ, ప్రజల అభ్యున్నతి మీద మీకు ఏమాత్రం లేదు, కొద్ది కూడా లేదు. ఉంటే పాలమూరు రంగారెడ్డి, నార్లాపూర్ కానీ, ఏదల కానీ, ఒట్టెం కానీ ఈ పాటికి నిండి ఉండాలి. ఇట్లా మనసు ఒప్పుకుంటుందండి, నాకు అర్థం కాదు. సముద్రం పాలవుతుంటే, బంగారం లాంటి నీళ్ళు సముద్రం పాలవుతుంటే మీ మనసు ఎట్లా ఒప్పుకుంటుంది ఏ పని చేయకుండా ఉండడానికి? రైతుల మంచితనం, అమాయకత్వం మీకు ఒక పెద్ద మూల పెట్టుబడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళ రాష్ట్రంలో. ఎందుకంటే పాపం వాళ్ళు ఆశపడ్డ పాపానికి వాళ్ళు కూడా ఏమనలేకపోతున్నారు. నీళ్ళు లేవు సార్, వస్తలేవు సార్, ఇబ్బందులు సార్ అంటున్నారు. మరి మీరే కదనే కోరి తెచ్చుకుంటారు ఈ సర్కారుని, అంటే ఏం చేస్తాం సార్? మా కర్మ కేసీఆర్ కంటే జర ఎక్కువ ఇస్తామారు అంటే మేము ఆశపడ్డాం సార్, కాదు ఒకటే మేము చేసిన పొరపాటు అని రైతులు అంటారు. అంటే వాళ్ళు కూడా ఎంత మంచితనం అంటే, మేము నమ్మకూడంది, నమ్మి పొరపాటు చేసినాం కదా, ఇప్పుడు మేము ఏం చేస్తాము అనేటువంటి ఒక అపరాధ భావన, పశ్చాత్తాప భావన, బాధపడుతున్నారు. పాపం దీనంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇంత స్పృహ లేకుండా, ఇంత సున్నితత్వం కొద్ది కూడా లేకుండా ప్రజల పట్ల ఇంత నిర్దయగా ఎట్లా ఉంటారు అసలు? నిజంగా పాలమూరు వాడు ముఖ్యమంత్రి అయినందుకు ఇక కేసీఆర్ కంటే నేను ఇంకా ఎక్కువ వేగంగా పనులు చేసి చూపిస్తాను చూడని చెప్పాలా? రోషం ఉంటే, సిపాయి అయితే
ఇక్కడక్కడ పెండింగ్లో పెట్టేసి ఒట్టిగా నేను పాలమూరు అని అంటే ఇక అనడానికన్నా ఏమనిపించదా? ఆ ప్రజలకు ఏం చేయకుండా అసలు అన్నింటికి మించి నీళ్ళండి, నీళ్ళు పెట్టుబడే కదా, నీళ్లు పెట్టుబడి కరెంటే, కరెంట్ అంతా అస్తవ్యస్తం అందరికీ తెలుసు, పెట్టుబడి ఎగ్గొట్టేస్తివి. మేము అప్పులు చేయొద్దని వాళ్లకు డబ్బులు ఇచ్చి రైతు బంధు ఇచ్చి వాళ్ళను స్థితికి మేము తీసుకొని వస్తే వాళ్ళకి ఆశ చెప్పి వాళ్ళు తినేకుట్లా మనువు వస్తే మీరు ఇవాళ ఒక మోతాదుకు వచ్చినటువంటి తెలంగాణ వ్యవసాయాన్ని మీరు చేతులారా నరికేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు పాపం నమ్మితీం సార్ ఇంకేం చేద్దాం అని చెప్పి వాళ్ళు గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. మీరు ఏ రైతునన్నా కదిలియండి, ఈ 22 లక్షల రుణమాఫీ వచ్చిన రైతులు 70 లక్షలలో 22 లక్షల మందికి వచ్చింది. ఈ 22 లక్షల రైతుల్ని కదిలించినా కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు? మాకు రైతు బంధు ఎగ్గొట్టింది, ఇది వేసిండిలే సార్, ఏముందిలే, కరెంటు గతి లేదు, నీళ్లు గతి లేవు, ఇప్పుడు ఏం చేసుకోవాలి మేము, ఇది మాట్లాడుతాం. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు మాత్రమే. నేను తూకితా మైకితా చేతులు ఎక్కించి పరుషమైనటువంటి భాషతో పౌరుషంగా మాట్లాడి ఛాలెంజ్లు చేయడానికే నేను మాట్లాడతలేను. మీ మాట మీద మీరు కట్టుబడి ఉండక ఇతరుల మీద అభాండాలు వేసి ఇతరులను చిన్నబుచ్చి మాట్లాడితే మీరు పెద్దోళ్ళు కాలేరు. ఇతరుల కంటే గొప్ప పనులు చేస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు. గొప్పవాళ్లను గొప్ప చేసిన వాళ్ళను కించపరిచి మాట్లాడినోడు ఎవడు గొప్పోడు కాలేడు. వాళ్ళకంటే గొప్ప పని చేసినోడే గొప్పోడు అవుతాడు ఎప్పుడైనా, అది గుర్తుపెట్టుకోండి. ఈ శతాబ్దపు దగ ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అంటేనంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం రైతాంగం పట్ల వాళ్ళు మోసపూరితంగా వివరించిందే ఈ శతాబ్దానికి సరిపోయేటంత మోసం చేసింది అలా కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మొన్న వాట్సాప్ నెంబర్ మేము ఇస్తే మాకు కాలేదు సార్ అని చెప్పి వాళ్ళ కారణాలు కూడా తెలియజేస్తూ ఒక్కొక్కరి కారణం ఒకటి ఉంది, ఈ రకంగా షీట్స్ ఉన్నాయి మొత్తం, అందులో రాశారు, మీకు శాంపిల్ కోసం కొంచెం చూపిద్దామని మీడియాకి తెచ్చినాము. వచ్చినటువంటివి మొత్తం డేట్ల వారీగా ఇప్పటికి మొత్తం వచ్చినటువంటివి క్యుములేటివ్ టోటలు 111,027 వాట్సాప్లు వచ్చినాయి. 111,027 వాట్సాప్లు వచ్చినాయి. ఇది 2 లక్షల రుణమాఫీ తర్వాత వచ్చేవి, ఇప్పుడు విపరీతంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పటిదాకా వస్తాయని ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా టోటల్ అయింది, 15 ఆగస్టు అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి వచ్చే సంఖ్య పెరుగుతుంది. ఇక మర్చుకోకటి నేను చదివి వినిపిస్తాను, రైతులు పంపించినటువంటి వాట్సాప్ ప్రింట్ ఇది. మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ బౌండ్లోనే ఉన్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి, ఓపెన్ రికార్డ్ ఇదంతా కూడా. ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి మెసేజ్ రైతులకు, అది మీకు తెలిసిందే. దాని మీద రైతులు పెట్టినటువంటిది, నమస్తే సార్, నా పేరు అన్న సముద్రం జయచందర్రావు, నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామ రైతుని. నేను 6 అక్టోబర్ 2023 ఎర్రగుంటలోని బరోడా బ్యాంకులో నా పాస్బుక్ తనఖాలో ఉంచి బ్యాంకు నుండి 84,000 రూపాయలు అప్పుగా పొంది ఉన్నాను. అది ప్రస్తుతం 90,000 అయింది, అయినా నాకు రుణమాఫీ కాలేదు. ఆయన ఫోన్ నంబర్ అవన్నీ వివరాలు పెట్టినాడు. ఇట్లా అనేక మంది, నమస్తే, నాన్న మరణించిండు, ఆయన ఉన్నప్పుడు 20,000 లోన్ తీసుకున్నా, ఆయన చనిపోయిండు అనే కారణంతో పాస్బుక్ మారింది, కొడుకు పేరు మీదకి వచ్చింది, వాళ్ళు ఆ కారణం ద్వారా రుణమాఫీ చేయలేదు. తండ్రి చేసింది, కొడుకు ఆటోమేటిక్గా పాస్బుక్ మారుతుంది. అంటే చిన్న చితక సాంకేతిక కారణాలు చూపించి కూడా 20,000 కూడా ఎగ్గొట్టింది చూపిస్తున్నాయి మీకు. అదేవిధంగా ఎట్ ప్రజెంట్ దిస్ ఈజ్ ద స్టేటస్, అసలు వస్తుందా రాదా నో క్లారిటీ సార్. కేసీఆర్ సార్ దేవుడు, మాకు 2 టైమ్స్ ఏమీ ప్రాబ్లం లేకుండా 2 సీజన్లు లోన్ మాఫీ అయింది. కాంగ్రెస్ వచ్చిన నుంచి మాకు రైతుకి సంబంధించి ఏమీ రావడం లేదు. వెయిటింగ్ ఫర్ కేసీఆర్ యాజ్ సీఎం, అంటే ఈ సర్కార్తో కాదు మళ్ళీ కేసీఆరే రావాలని ఒక రైతు.
పాస్బుక్ మీద రుణం తీసుకున్నాం కానీ మాకు మాఫీ కాలేదు, రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పాస్బుక్ మీద మాఫీ చేస్తా అన్నారు కానీ చేయలేదు. మా పొలం 1,75,000 బ్యాంక్ అధికారిని అడిగితే మాకు గైడ్ లైన్స్ ఇవే అని ఇచ్చినారు. ఒక ఆఫీసర్ కూడా సరైన జవాబు చెప్పడం లేదు. మాది పేద కుటుంబం సార్, ట్రాక్టర్ ఉంటే ఉన్నవాళ్ళు సార్, మా గ్రామంలో చాలామందికి ట్రాక్టర్ ఉంది సార్, వాళ్ళకి రేషన్ కార్డు ఉంది, మాకేంటి సార్ ఈ బాధ. ఇట్లా ఒక్కొక్కరి బాధ ఒకటి వర్ణనాతీతం. అయ్యా పంపిస్తాం ఇవన్నీ కట్టగట్టి, తొందరలోనే మీకు కూడా పంపిస్తాము ముఖ్యమంత్రి కార్యాలయానికి, అన్నీ జమ చేసి పంపిస్తాం. కేసు బై కేసు మీరు రివ్యూ చేసి కారణాలు చెప్పండి, మరి ఎందుకు ఇవ్వలేదు వాళ్లకు. వీళ్ళతో పాటు ఇంకా నిన్నటి వరకు కానటువంటి వాళ్ళు 18 లక్షల రైతులకు మాత్రమే అయ్యి, మిగిలినటువంటి ఇంకా లక్షలాది మంది మీ లెక్క ప్రకారంగా ఇంకో 22 లక్షలు, అసలు బ్యాంకుల లెక్క ప్రకారంగా రైతుల లెక్క ప్రకారంగా దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు 42 లక్షల మంది ఉన్నారు. కాబట్టి అంతమంది గోడు ఎవరు వినాలే, ఎవరు తీర్చాలే చూద్దాం. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలే ఆలోచించుకొని, రైతులే ఆలోచించుకొని దీనికి పరిష్కారం ఏందో రైతులే ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.